నమస్తే అండి తెలంగాణ రాష్ట్ర ప్రజలకు నేను మీ శ్వేతారెడ్డి బీజేపీ మహిళా నేత నేషనల్ జనరల్ సెక్రటరీ ఫర్ పండిట్ దీన్ దయా ఉపాధ్యాయ సంఘ ఆర్ఎస్ఎస్ న్యూఢిల్లీ ఈరోజు మునుగోడు అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీకి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారు ఎమ్మెల్యేగా అక్కడ నుంచి రాజీనామా చేసిన తర్వాత ఈ ఉప ఎన్నిక అనేది జరగడం జరుగుతుంది ఉప ఎన్నికలో ఖచ్చితంగా రాజగోపాల్ రెడ్డి గారిని రాజగోపాల్ రెడ్డి అన్నని మీరు గెలిపిస్తారని నేను ఆశిస్తున్నాను మునుగోడ ప్రజలందరికీ కూడా నేను బీజేపీ భారతీయ జనతా పార్టీ మహిళా నేతగా నేను మీ అందరినీ ఒకటే వేడుకుంటున్నాను మీకు తెలుసు అక్కడ రాజగోపాల్ రెడ్డి గారు మన స్టేట్ గవర్నమెంట్ టిఆర్ఎస్ ప్రభుత్వం అక్కడ ఫండ్స్ రిలీజ్ చేయబోయినా సొంత డబ్బులు ఖర్చు పెట్టి ఆ కాన్స్టిట్యూయన్సీని డెవలప్ చేయడం జరిగింది ఆ కాన్స్టిట్యూషన్ కాన్స్టిట్యూషన్ కోసం ఆయన వంతు ఎంతో కాంట్రిబ్యూట్ చేశారు మునుగోడు ప్రజలరా దయచేసి గుర్తుపెట్టుకోండి మీ భవిష్యత్తు ఈరోజు ఇప్పుడు రాబోయే మునుగోడు ఉప ఎన్నిక మీద ఆధారపడి ఉంది ఈ కాంగ్రెస్ పార్టీ దొంగలని ఈ టిఆర్ఎస్ దొంగలని ఇంకా నిన్న మొన్న కాక ఆంధ్ర రాజకీయాలను మొన్నటి వరకు చేసి జగన్మోహన్ రెడ్డి చెల్లిగా బ్రాండింగ్ తెచ్చుకున్న షర్మిల మొన్నటి వరకు ఏపీ గురించి ఏపీ రాజకీయాల గురించి మాట్లాడిన షర్మిల ఇప్పుడు సడన్గా అక్కడికి వచ్చి ఈ ఉప ఎన్నికలో ఆ పార్టీ పార్టిసిపేట్ చేయడము ఇంకా తెలంగాణ రాజకీయాల గురించి మాట్లాడడము ఇదంతా చూడ్డానికి పెద్ద డ్రామా లాగా మీ మేము అందరికీ తెలుసు సో అక్కడ పప్పులు ఉడకలేదు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర వచ్చి ఆమె రాజకీయం చేస్తుంది ఆ పార్టీ గురించి పెద్ద అసలు అది కన్సిడరేషన్లోకి తీసుకోవాల్సిన పార్టీ కాదు టఫ్ వారి ఇప్పుడు భారతీయ జనతా పార్టీ టిఆర్ఎస్ మధ్యనే ఇక కాంగ్రెస్ పని అయిపోయింది కాంగ్రెస్ భూస్థాపితం అయింది ఇక రేవంత్ రెడ్డి ఎంత మొత్తుకున్నా ఎంత కొట్టుకున్నా ఎంత గింజుకున్నా ఎంత పిసుక్కున్నా అక్కడ వచ్చే పరిస్థితి అయితే లేదు ఆల్రెడీ కాంగ్రెస్ పార్టీ ఇంకా ఆయన కాంగ్రెస్ తెలంగాణ కాంగ్రెస్ పార్టీ కార్యాలయానికి రంగులు పోయి బోసిపోయి కళతప్పిన తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి ఈయన పెయింటింగ్లో బాగా సిద్ధాస్తుడు కాబట్టి పెయింటర్ కాబట్టి ఇంకా కళతప్పిన కాంగ్రెస్ పార్టీ కార్యాలయానికి ఈయన రంగులు పూసుకుంటే సరిపోతుంది అక్కడ పెయింట్లు వేసుకుంటే సరిపోతుంది కనీసం కాంగ్రెస్ పార్టీ కార్యాలయం ఒకటి ఉంది అనేదన జనాలకు తెలుస్తుంది కాబట్టి ఈయన ఓ రేవంత్ రెడ్డి మస్తు అరుస్తున్నాడు మోదీ పిక్ పాకెటరు అది ఇది ఏం చేసిండు దేశానికి అచ్చాది నాయదులే అచ్చాది నాయగా అన్నారు సచ్చేదైనా వచ్చిందని మస్తు మాట్లాడుతుండు కానీ ఈ మీనేం పీకినాడు మరి టీడీపీలో లేదు ఇప్పుడు మళ్ళా కాంగ్రెస్ అసలు వచ్చేస్తారు రాజకీయం రాజకీయాలలో విలువలు ఉండాలి అందుకే జనానికి రాజకీయాలంటే వెగుటు విరక్తి ఏవగింపు అసహ్యం రకం ఫీలింగ్ దాని కొత్త పేరు పెట్టాలి కలుగుతుంది వారిని నిన్నటి వరకు ఈ పార్టీలో ఉండి ఇదే నా పార్టీ ఇదే నా తల్లి రొమ్ములు గుద్ది వెళ్ళిపోతామా అని చెప్పిన వాళ్ళు మళ్ళీ నెక్స్ట్ నెక్స్ట్ డే ఇంకో పార్టీలో చేరుతున్నారని చెప్పేసి ప్రజలకు కూడా రాజకీయాలంటేనే అసహించుకునే పరిస్థితి వచ్చింది ఇప్పుడు ఇట్లా పార్టీలు మారుతూ పోతూ ఉంటారు జంపింగ్ జిల్లా సో అట్లా దాంట్లోకే వస్తాడు ఆ కేటగిరీలోకి వస్తాడు ఈ రేవంత్ రెడ్డి జంపింగ్ జిల్లాని కాంగ్రెస్ పార్టీ పనైపోయింది సోనియా గాంధీ రాహుల్ గాంధీ అండర్ ఈడీ కస్టడీ వాళ్ళు ఎప్పుడు బయటకు వస్తారో ఈ పార్టీ కల బయట ఉంటేనే ఏమి పీకలేదు వాళ్ళు పార్టీ కాలు కార్యకలాపాలు అసలు ఒక పార్టీ అధ్యక్షుడుగా ఆ పార్టీని ఎట్లా నడిపించాలి అన్నది మోదీ షాల్ని చూసి నేర్చుకోవాలి మోదీ షా ట్రాక్ తప్పకుండా ఒక వ్యవస్థను ఎట్లా నడిపించాలి దేశవ్యాప్తంగా ఒక్కొక్క స్టేట్ ఒక్కొక్క స్టేట్ ఒక్కొక్క స్టేట్ ఒక్కొక్క స్టేట్ విన్ అవుతూ దేశవ్యాప్తంగా విజయ రథాన్ని నడిపిస్తున్నారు వాళ్ళిద్దరు అది వాళ్ళు యుగపురుషులే ఆ కథ వేరు మోదీ కథ వేరు వాళ్ళ మోదీ గురించి మాట్లాడే అంత మోదీ కాలు గోటికి కూడా పనికిరారు వీళ్ళంతా రేవంత్ రెడ్డి గీవంత్ రెడ్డి వీళ్ళందరూ కేసీఆర్ కానీ కేటీఆర్ కానీ మోదీ కాలు గోటుకు కూడా పనికిరారు కేసీఆర్ ఏంది మాట్లాడుతున్నాడు ఇంకా మిక్స్డ్ ఫీలింగ్స్ అనమాట ఆయనకి సగం తాగి మాట్లాడుతున్నాడు సగం సూయలో లేకుండా మాట్లాడుతున్నాడు మరి ఇంకా నా పని అయిపోయిందని మాట్లాడుతున్నాడు లేదు నా పని ఇంకా అయిపోలేదు ఇంకా ఉంది నాలో విషయం ఉంది అని చెప్పి మాట్లాడుతున్నాడు అర్థం కావడంలో ఏది పడితే అది ప్రధాని మీద ఏది పడితే ఇంకా అదే ఆరిపోయే దీపానికి వెలుగెక్కువ అన్నట్టు ఆరిపోయే పార్టీకి వెలుగెక్కువ అన్నట్టు ఓ ఇక పీక్ స్టేజ్ అనమాట పోయే కాలం వస్తే బాగా ముత్తుకుంటారని చెప్పేసి ఓ ఊక దంపుడు అసలు ఈ డెబ్బై ఐదు సంవత్సరాలలో ఇంత చండాలమైన ప్రధానిని చూడలేదా అంతే కదా నిజాయితీగా నిఖార్స్గా ఒక పురుషుడిలాగా ఒక రాముడు లాగా భీముడు లాగా సూర్యుడిలాగా వీరుడిలాగా పేర్లో రామారావు ఉంటే సరిపోదు రాముడిలాగా సూర్యుడులాగా వీరుడు లాగా ముందుకు పోతున్నాడు కాబట్టి నచ్చదు ఎవరికి ఆబ్వియస్గా నచ్చదు కదా ఎవరికి నచ్చదు కాబట్టి దయచేసి మునగోడు ప్రజలారా మీ భవిష్యత్తు ఇప్పుడు రాబోయే ఉప ఎన్నికలో ఆధారపడి ఉంది రాజగోపాల్ రెడ్డి అనని ఆశీర్వదించండి భారతీయ జనతా పార్టీ భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా మీ ముందుకు రాబోతున్నారు కమలం గుర్తుకే మీ ఓటు కమలం గుర్తుకే మీ ఓటు ఈవీఎం మిషన్లో కమలం గుర్తుకి గట్టిగా గుద్దండి ఆ మీరు గుద్దే గుద్దుకి రేవంత్ రెడ్డి షోలో రక్తం రావాలి కేసీఆర్ షోలో రక్తం రావాలి దెబ్బకి దెబ్బకి ఇంకా మొత్తం బిషాన ఎత్తేయాలి ఆ మునుగోడులో మునుగోడు కదా తెలంగాణలోనే దేశవ్యాప్తంగానే ఎత్తే పరిస్థితి వస్తుంది వాళ్ళు వాళ్ళ యొక్క బిషాన మొత్తం ఎత్తే పరిస్థితి వస్తుంది మీరు గుద్దే గుద్దుకి ఒక్కసారి ఇట్లా అందరికీ గుండెల్లో దడ పుట్టాలి కాబట్టి స్వచ్ఛంగా ఎవరి డబ్బులు రేవంత్ రెడ్డి లాగా బ్లాక్మెయిల్ చేసి డబ్బులు సంపాదించలే రాజగోపాల్ రెడ్డి అన్న కాబట్టి ఆయన సొంత ఖర్చులు పెట్టి సొంత ఖర్చులు పెట్టి కాన్స్టిట్యున్సీని డెవలప్ చేశారు ఇంకా ఇంకా చేయాలనే ఆతృత ఆయనలో ఉంది కాబట్టి భారతీయ జనతా పార్టీ గుర్తుకి మీరు ఓటేసి రాజగోపాల్ రెడ్డి అన్న గెలిపించి నిజాయితీకి నిఖార్తనానికి ఒక నిలువెత్తు మంచి మనిషిని మీరు గెలిపిస్తారని నేను కోరుకుంటున్నాను ప్రతి వ్యక్తి ప్రతి ఒక్కళ్ళకండి మునుగోడు అవ్వలు తాతలు రైతులు మహిళలు చిన్నపిల్లలు అందరికీ చెప్తున్నా చిన్న అంటే ఓటే వేసే హక్కున్న ప్రతి ఒక్కళ్ళకి చెప్తున్నాను మేజర్ సాఫ్ట్వేర్ ఎయిటీన్ ఓటేసే ప్రతి హక్కు ఉన్న ప్రతి వ్యక్తి తన ఓటు హక్కును వినియోగించుకోండి భారతీయ జనతా పార్టీకి మేము ఓటేయండి రాజ్ గోపాల్ రెడ్డి అన్నని గెలిపించండి జై బీజేపీ జై మోదీ జై మునుగోడు